హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మరి ఈ శుభాకాంక్షలు నేనే కాదు, ఒక సినిమా కూడా చెప్పడానికి మీ ముందుకు వచ్చేసింది. ఆ సినిమా పేరే ఎనిమీ. కానీ రియల్ లైఫ్లో వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్. సినిమాలో మాత్రం ఎనిమీస్గా మనందరికీ కనిపించబోతున్నారు. కానీ విచిత్రం ఏంటంటే సినిమాలో కూడా ఫస్ట్ హాఫో సెకండ్ హాఫో నాకు తెలియదు, కానీ ఫ్రెండ్స్గానే కనిపిస్తున్నారు. మరి ఎనిమిటీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎవరు ఎవరికి బాగా పెద్ద ఎనిమీ అనేది నాకు తెలియదు. అది ఫోర్త్కి మనం చూస్తేనే తెలుస్తుంది. సో ఇప్పుడు ఎనిమీ అన్న టైటిల్తో మనందరి ముందుకి వచ్చేస్తున్నారు విశాల్ అండ్ ఆర్య. అండ్ అంటే ఒకళ్ళు సీమట పాకాయ, ఇంకొకళ్ళు లక్ష్మీ బాంబులా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. కానీ అందులో అందంగా కనిపించేది ఇద్దరు కనిపిస్తున్నారు చిచ్చుబుడ్డిలాగా. అందులో మృళానిని రవి అండ్ అలాగే మమతా మోహన్ దాస్ చాలా రోజుల తర్వాత మనం చూడబోతున్నాం అనమాట తనని. సో ఎనిమీ అనేది 4th నవంబర్ మన అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేసింది. ఈ ఫిలిం గురించి మాట్లాడడానికి, మీ అందరికీ విషెస్ చెప్పడానికి టీం నాతో పాటు ఉన్నారు. మాట్లాడదామా రండి మరి. హాయ్ 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 ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి. సో మిమ్మల్ని చూసినప్పుడు ఇంకా లైట్స్ వచ్చాయి నా ఫేస్లో. సో దివాలి లైట్సే కాకుండా, సో ఫస్ట్లీ మీ అందరికీ హ్యాపీ దివాలి. అండ్ ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు మీరు ఎప్పుడు విష్ చేస్తారని. ప్రేక్షకులకి దివాళీ శుభాకాంక్షలు. అంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమా అనేది మంచి అడుగు పెడుతుంది, మళ్ళీ బ్యాక్ ఆన్ దర్ ఫీట్. అండ్ మీరందరూ థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారనే వార్త విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ 2 సంవత్సరాలు చాలా కఠినమైన ఒక టైం ఫర్ ఎవ్రీ వన్, నాట్ జస్ట్ అస్ బట్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. ఇదంతా దాటి, ఈ కష్టాలంతా దాటి మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ, నార్మల్ లైఫ్ రావడం వచ్చి ఒక ఆరోగ్యమైన ఒక సైన్గా చూస్తున్నాం మేము. సో ఈ సమయంలో నవంబర్ 4 దివాళీ రోజు ఎనిమీ సినిమాతో వచ్చేటప్పుడు అది థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ కాకుండా థియేట్రికల్ రిలీజ్గా వచ్చేది మాకు ఇంకా చాలా సంతోషంగా. రైట్, అవును, చాలా రోజుల తర్వాత థియేటర్స్కి కూడా మంచి సినిమాలు ఈ మధ్య కాలంలో రావడం జరిగింది. అండ్ హిట్స్ కూడా అయ్యాయి తెలుగు ప్రేక్షకులు ఎస్పెషల్లీ. లైక్ ఫస్ట్ లాక్డౌన్ బ్రేక్ అయినప్పుడు కానీ, సెకండ్ లాక్డౌన్ తర్వాత కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అందరూ ఇక్కడ. సో మీరు కూడా ఆ హోప్తోనే రిలీజ్ చేస్తున్నారు ఫోర్త్కి? డెఫినెట్లీ అండి. అంటే అది నేను వినోద్కి ధన్యవాదాలు చెప్పుకోవాలి, ప్రొడ్యూసర్. ఆయన ఫస్ట్ ఓపెన్గా చెప్తున్నాను, ఆయనకు ఆఫర్ ఓటీటీ వచ్చింది. ఓకే, ఓటీటీ ఆఫర్ వచ్చిన తర్వాత వేరే ప్రొడ్యూసర్ ఉంటే తప్పకుండా మేము చెప్పేది కాకుండా, లేకపోతే మా సలహా అడగకుండా ఆయన ఇచ్చేసే ఉండేవాడు. ఎందుకంటే టేబుల్ ప్రాఫిట్ ఆయనకి వచ్చింది, ఎందుకంటే 50 కోట్ల పైన ఆయన ఖర్చు పెట్టాడు ఈ సినిమాకి. సో ఈ సమయంలో అతను సినిమా చూశాడు, సినిమా చూసి డిసైడ్ అయ్యాడు ఈ సినిమా వచ్చి థియేటర్లో చూస్తేనే మనం దానికి చేసే న్యాయం, ఈ సినిమాకి చేసే న్యాయం, ఇంత కష్టపడి ఈ సినిమా చేసే న్యాయం. ఎందుకంటే పాండమిక్లో ఇండియాలోనే ఫస్ట్ సినిమా మేమే బయటికి వెళ్ళి సినిమా షూటింగ్ చేసాము, దుబాయ్కి వెళ్ళి షూటింగ్ చేసాము. ఇది సింగపూర్ బ్యాక్ డ్రాప్, బట్ వీ కుడెన్ గో టు సింగపూర్, సో వేరే మార్గం లేదు, వీ హ్యాడ్ టు గో టు దుబాయ్ టు మ్యాచ్ ఇట్. వినోద్ వచ్చి థియేటర్కల్ రిలీజ్ చేద్దాం అని నిర్ణయం తీసుకున్న తర్వాత వీ వర్ లైక్ సో హ్యాపీ, బికాజ్ అదే మీరు చూసినప్పుడు తెలుస్తుంది ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్మాత. సిల్వర్ స్క్రీన్లో, పెద్ద స్క్రీన్లో ఆ గ్రాండియర్ చూసి, గ్రాండియర్ చూసి, ఎస్పెషలీ క్లైమాక్స్ అంతా మనం పాజ్ చేసి హోమ్ థియేటర్లో చూసేది కంటే థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ వేరే, మీకే తెలుసు. సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఫర్ టేకింగ్ ద డెసిషన్. అండ్ ఇవాళ తమిళ్ కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది అని చెప్పేటప్పుడు ద నంబర్ ఆఫ్ స్క్రీన్స్ అబ్రాడ్ ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ మలేషియా కూడా ఓపెన్ అయింది ఆఫ్టర్ 2 ఇయర్స్, రైట్, 50% ఆక్యుపెన్సీతో. సో అదంతా మాకు ఇట్స్ ఆ టైం కరెక్ట్గా కుదిరింది, కరెక్ట్గా మాకు కలిసి వచ్చింది. పాండమిక్లో సినిమా చేయడం కష్టమైందా, లేకపోతే ఇప్పుడు సినిమా థియేటర్కి వస్తుంటే ఇన్ని లాంగ్వేజెస్లో ప్రమోట్ చేయడం కష్టమవుతుందా? పాండమిక్లో అంటే ఒక 2 సంవత్సరాల ముందు మామూలుగా ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తే నేను శానిటైజ్ యూస్ చేస్తాను. చాలా మంది వచ్చి చెప్తారు ఎక్కువ వాడుకోకూడదు, లేదు మంచిది కాదు చేతికి. నేను చూసేవాడిని, సరే ఎందుకంటే ఆ పోస్టింగ్లో ఉన్నప్పుడు అందరికీ చేయి, ఇప్పుడు అందరూ వచ్చి దాంతో స్నానం కూడా చేసుకునే సమస్య అలా వచ్చింది. దట్ ఈస్ లైఫ్, దట్ ఈస్ డెస్టినీ, మనం ఊహించలేము ఇలాంటి ఒక విషయం ఇలా మొత్తం. సో ఇట్ ఈస్ వెన్ వీ షాట్ డ్యూరింగ్ ద పాండమిక్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ రెస్ట్రిక్షన్స్ లేకుండా చేయాల్సిన సినిమా ఇది. ఇది ఒక హాల్లో
ఒక డైలాగ్ మాట్లాడేసి ఇంకొక రూమ్లో ఒక డైలాగ్ మాట్లాడేసి ఇట్స్ నాట్ లైక్ అ డ్రామాటిక్ థింగ్ రైట్ ఇట్ ఈస్ లైక్ అ హ్యూజ్ ఫిల్మ్ యాక్షన్ సీక్వెన్స్ అయినా సరే లైక్ సాంగ్ అయినా సరే ఎవ్రీథింగ్ వి షాట్ అరౌండ్ 34 డేస్ కదా 40 డేస్ ఇన్ దుబాయ్ We shot matching Singapore. Mm. We shot again in Chennai okay. and Hyderabad. We shoot in Ramoji Film City. No. Everything was a daring to chase him. Cheyali, enrojul intlo kuchundo. Ante kada. Enrojul intlo kuchali na mano oka samasram paine ay paindi. Adi andro collective decision. Ippudu jami aare vachi nenu raanu cheppunte ayi undedi kadu. Aame cheppunte ayi undedi kadu. ఓ అక్కడ సీక్వెన్సెస్ లో మృణాలిని కూడా ఉన్నారు ఎవరీవన్ వి హాడ్ సాంగ్ సీక్వెన్స్ మృణాలిని ఇట్స్ లైక్ టంగ్ ట్విస్టర్ నాకు మృణాలిని ఓకే ఓ మై గాడ్ ఈ పేరు పలికేసరికి ఒక సగం ఇంటర్వ్యూ అయిపోతుంది నాకు మీరు ఆన నిక్ నేమ్ చెప్తే నేను కొంచెం యూస్ చేస్తాను మీరు బట్ ఇన్ తెలుగు దట్ ఇట్సెల్ఫ్ ఇస్ అ టర్మ్ సో ఐ డోంట్ నో వాట్ టు టెల్ యు మీరు అని చెప్పండి మీరు ఓకే మీరు మీరు అనేది మీ పేరుకి ఇంకో మీరు రెస్పెక్ట్ తో మాట్లాడాలి మీరు అనాలి ఇప్పుడు నేను ఆమె రెస్పెక్ట్ ఇచ్చేసుకుంది ఓకే అదే కదా రెండు మీరులు వాడాలి ఇప్పుడు కానీ దుబాయ్ లో చేస్తున్నప్పుడు ఫీమేల్స్ ఆ టైం లో లైక్ డెఫినెట్ గా దుబాయ్ అంటే షాపింగ్ గుర్తొస్తుంది నాకు అవును అప్పుడు ఓపెన్ కూడా ఉన్నాయా అయ్యో Dubai ochi totally water park was open after totally. 2 years swimming pool everything in Dubai everything was open endukante Arya Mamta portion jarignappudu mark pannu undadu so ame ochi correct ga plan chesukuni Dubai safari okay Burj skydiving anni ante aa Dubai king meet ayyadi tappa anni palace kuda yelledu okay maybe aa Dubai king koncham bayapadi untaru pandemic kada enduku ledha aavida adi kuda poorthi cheskoni vache varu aa time lo cheyaledante ee cinema vachi next year e vachundedi okay endukante Dubai ma moosesaru mem correct ga cinema shooting muginchukuni aa schedule ayin tarvata Chennai ki vastunnam Next day lockdown in Dubai also. Right. Nobody can travel from India to Dubai. No. But it was like a collective. So right time, right shooting, right place. Adi jarigindi adi destiny andi ante. Ee cinema ki oka touchwood oka timing undindi. Right. Aa timing prakaram andindi ante. So nature meek enemy kaaled anamata. Corona vachi enemy ga undindi. Aa tarvata mem corona ki enemy ga maaremu. Right. And Arya chaala silent ga unnaru. నేను అక్కడ వరకు రాలేదన అంటే నా క్వశ్చన్ అక్కడ వరకు నేనైతే రాలేను కెమెరా వాళ్ళు ఆగండి అక్కడే కూర్చోండి ఫ్రేమ్లో రారు అంటారు అండ్ మామూలుగా అయితే ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు కుక్కర్ సౌండ్లతో పిల్లల అరుపుతో కాలింగ్ బెల్లతో ఎక్కువగా చూడాల్సి వస్తూ ఉంటుంది కానీ మీ సినిమా కూర్చోపెట్టింది ఓటీటీలో రిలీజ్ అయిన ఫిలిం ఏదైతే అమెజాన్లో రిలీజ్ అయిందో అప్పుడు కూడా ఏదండి ఆ బాడీ ఆ షర్ట్ వెనకాలే ఉంది ఓ మై గాడ్ మామూలుగా కాదు అసలు He worked really enjoy chesaru aa film chusi andaru telugu audience kuda chaala chaala enjoy chesaru aa film chusi and congratulations for that thank you and thanks theater ku vastunnanduku enemy evaro telusukovali mem kachithanga fourth and inni saarlu work chestu unte ela anipistundandi vishale kada anipistunda oh vishal tho malli kalustunnam anipistunda elanti expression untundi no because this film was referred to me by vishal only he heard the story first mm-hmm. and he only it said if I do the other character it will be nice Okay. So, so after what do we do again? Pairing up with Vishal. What do we do? తర్వాత కూడా రెండు మూడు వచ్చాయి కదా. ఒక గెస్ట్ అపియరెన్స్ చేశాను వాడితో. ఐశ్వర్య మస్తది గెస్ట్. ఆహా. వియర్ సో. ఇది వచ్చి టైటిల్ తెలియదు కానీ. ఐశ్వర్య. ఐశ్వర్య మస్తు రైట్. ఆ. అది ఒక గెస్ట్ అపియరెన్స్. గెస్ట్ అపియరెన్స్. అడిగాడు లాస్ట్ 10 మినిట్స్ వచ్చి రావాలని. అది 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 ఒక అది ఒక జాలీ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ అ ఫన్ ఎక్స్పీరియన్స్ బట్ ఇది ఈ సినిమా వచ్చి కథ విని వెంటనే ఆనంద్ శంకర్ చెప్పిన వెంటనే నేను చెప్పాను ఇది జామీ చేస్తే బాగుంటుంది జామీ నిజంగా చెప్పాలంటే అభిమన్యుడు నేను ఫస్ట్ వాడినే అడిగాను అర్జున్ సార్ రోల్లో వాడినే అడిగాను అండ్ సో ఈ ఈ కథ విన్నప్పుడు నేను చెప్పాను ఇద్దరు ఫ్రెండ్స్ బట్ దే టర్న్ యాజ్ ఎనిమీస్ సో ఈ ఈ కాంబినేషన్ వచ్చి ఈ కెమిస్ట్రీ వచ్చి తప్పకుండా నేను ఆర్య తప్ప వేరే ఎవరు చేయలేరు సో నేను ఐ టోల్డ్ ఆనంద్ శంకర్ ఆర్యకు చేస్తే బాగుంటుంది
ఇంకొక విషయం ఆర్యకు నాకు పెంచండి అని చెప్పాను ఇంకా పెంచండి ఐ వాంటెడ్ టు బి మోర్ ఎలివేటెడ్ ద క్యారెక్టర్ సో దట్ యునో ద క్లైమాక్స్ విల్ బి అంటే అందరికీ మెచ్చుకునేట్లుగా ఉంటుందని సో వెన్ జామీ హర్డ్ ద స్క్రిప్ట్ హీ లవ్డ్ ఇట్ సో ఏమనిపించింది ఇమీడియట్ రియాక్షన్ ఏముండేది మీది No, I really like the screenplay and the story of the film. Okay. Actually, when you have an action film, two heroes fighting, it'll be all of emotional fight only. But here it is more of intellectual fight between both of them. They're trying to outbeat each other. Okay. And finally, comes a point where who is stronger? Only if I have only one of them have to be alive. Either he has to be alive or I have to. So it comes to that. మీరు తెలుగు మాట్లాడే వాళ్ళు కాదా ఇంతకు ముందు but very very little. సడన్గా అడితే మాట్లాడు. తెలుగులో చేసినట్టే నేను అలా ఫీల్ అవుతున్నానేమో ఓకే. So it's like that. So I really like the staging of the film. The two characters, how it is staged. I really love that. Right. And మీ రోల్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? బట్ అంటే ఒక తమిళ్లోనే కాదు ఇది తెలుగులో అన్ని లాంగ్వేజెస్లో మల్టీ లాంగ్వేజెస్ వస్తుంది వరల్డ్ వైడ్ ఇది రిలీజ్ అవుతుంది సో ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి ఆనంద్ గారు చెప్పినప్పుడు మీ ఫేస్లో ఆనందం కలిగిందా డెఫినెట్లీ నాకు చాలా సంతోషంగా ఆ టైంలో అప్పుడు లాక్డౌన్ యాక్చువల్లీ లాస్ట్ సెప్టెంబర్ అలాంటి టైంలో ఆనంద్ శంకర్ సార్ నాకు ఫోన్ చేసి టూ బిగ్ హీరోస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్ ఐ వాస్ థింకింగ్ సమ్ ప్రాంక్ కాల్ ఆర్ సంథింగ్ లైక్ దట్ వై ఆర్ దే కాలింగ్ మీ బట్ దెన్ హీ వాస్ లైక్ బికాస్ యూజువల్లీ ఇలాంటి పెద్ద ప్రొడక్షన్ టూ బిగ్ హీరోస్ అంటే తనకు కూడా మార్కెట్ వాల్యూకి పెద్ద ఏ లిస్టర్స్ హీరోయినే కావాలి కదా బికాస్ ఇట్స్ అ రిస్క్ ఫ్రమ్ ప్రొడక్షన్ అండ్ టు లాంచ్ సంబడీ న్యూ బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆనంద్ శంకర్ సార్ అండ్ వినోద్ సార్ టు బీ గివింగ్ ఆపర్చునిటీస్ అండ్ టు న్యూ పీపుల్ సో లైక్ హీ వాస్ సేయింగ్ వీ వాంటెడ్ సంబడీ న్యూ సంబడీ ఫ్రెష్ టు బీ ప్లేయింగ్ అ హ్యాపీ క్యారెక్టర్ సో నాకు కూడా చాలా ఆనందం ఇక్కడ గద్దలకొండ గణేష్ రిలీజ్ అయినప్పుడు మీరు కూడా ఇక్కడ కొత్త తెలుగు అంటే అది వాల్మీకి పేరు మార్చారు ఇక్కడ టైటిల్ సో అయితే అది రిలీజ్ అయినప్పుడు అందరూ మీ గురించే మాట్లాడుతున్నారు సూపర్ చాలా ఫెంటాస్టిక్ యాక్టర్స్ అని చెప్పి సో డెఫినెట్ గా దాంట్లో రిస్క్ లేదు ప్రొడక్షన్ హౌస్ మంచి యాక్టర్నే పెట్టుకోవాలనుకుంటారు ఎవరైనా కూడా యా దేర్ వాస్ ఎ రిఫరెన్స్ ఐ యామ్ వచ్చి చైనీస్ ప్రెసిడెంట్ నే ఒకలాగా భయపడేలాగా చేసింది టిక్టాక్ బ్యాన్ చేసింది ఆమె టిక్టాక్ బ్యాన్ చేసి ఏదో ఎవరో ఒక అమ్మాయి బెంగళూరులో అసలు మొత్తం క్రాష్ చేస్తున్నారు మన యాప్ని కొన్ని కొన్ని రోజులు ఆపుదాం అని చెప్పి అది ఒక రెఫరెన్స్గా ఉండింది అది కాకుండా వాల్మీకి సినిమా చూసినప్పుడు లైక్ See, we were open. We were, when Anand said, we'll go for a fresh face of medical college student to fresh face heldo. Mamata vachi. Chala years ayipindi Mamata garu. Ante, yeah. Nene ok cinema. Oka, ante, chestunnappudu manaku idea raavadam veru. చేయకుండా ఆవిడ మళ్ళీ తన నాది 15 ఇయర్స్ తర్వాత నేను చేస్తున్నాను ఆ ఐడియా రావాలనేది కూడా ఒక నిజంగా అది దట్ ఇస్ ఆనంద్స్ విజన్ ఆనంద్స్ విజన్ ఆనంద్ వచ్చి మమత చేస్తే బాగుంటుంది అండ్ హీ వాస్ జస్ట్ జనరలీ టాకింగ్ టు హిస్ టీమ్ గివ్ ఇట్ అ షార్ట్ మాట్లాడు బికాస్ షీస్ వెరీ సెలెక్టివ్ అబౌట్ హర్ మూవీస్ కొన్ని ఆమెకి నచ్చితేనే చేస్తుంది క్యారెక్టర్ ఓరియంటెడ్గా ఉంటేనే చేస్తుంది రైట్ సో వెన్ ఈ నరేటెడ్ అండ్ సెడ్ షీస్ ఆర్యాస్ పేర్ అండ్ ఇది స్క్రిప్ట్ అని చెప్పినప్పుడు షీ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ నాకు ఆమె లైక్ ఒక వ్యక్తిగా లైక్ షీస్ అ వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్ 15 ఇయర్స్ తర్వాత మేమిద్దరు ఒక సినిమా చేసాము తెలుగులో రాలే తమిళ్లో చేసాము రెండు వేల ఆరులో 2006 సో ఐ సీ ద సేమ్ అమ్తా నౌ టైం ఫ్రోజన్ అలాగే ఉంది ఆమె లైక్ టచ్ లైక్ కొంతమందికి ఆ భాగ్యం దొరుకుతుంది సో ఇట్స్ లైక్ క్యాస్టింగ్ వైజ్ వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ గారు కానీ నా ఫాదర్ క్యారెక్టర్ తంపిరామయ్య గారు కానీ అందరూ కరుణాకరణ్ కమెడియన్ ఎవ్రీ వన్ లైక్ ఆన్ బోర్డ్ వెన్ ఇట్ కేమ్ ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అందరూ ఒక ఏం అండర్స్టాండింగ్ ఉండింది లైక్ దెర్ వాజ్ నథింగ్ లైక్ ఒక డిఫికల్టీ వన్ మోర్ చేద్దాం నవ్వుకుంటూ హ్యాపీగా చేసాము ఈ సినిమా బట్ ఎక్సెప్ట్ మేమిద్దరు కొట్లాడుకునే సమయం తప్ప మరి భయంకరంగా కొట్లాడుకున్న ఆ పోస్టర్ చూస్తుంటే అంటే ఓకే ఎంత ఫేక్ బ్లడ్ వేసినా కూడా
ఏమైనా కూడా ఆ కోపం రావాలి కదా కళ్ళల్లో. లే ఫ్లేక్ బ్లడ్ కాదు. ఏంటి అంత కాదు ఎదురుగా ఫ్రెండ్ ఉన్నప్పుడు అంత కోపంగా ఎలా చూడగలుగుతారు అసలు నాకు తెలియగడుతుంది. అది నిజంగా అది ఆ షర్ట్ కింద ఉండేది ఒరిజినల్ బ్లడ్. అవునా? అవునవును అది ఒరిజినల్ బ్లడ్. అది చూపించలే, అది బెటడైన్ పెట్టి కప్పేశారు. వాడు గ్లాస్ బ్రేకింగ్ వచ్చి మామూలుగా స్టంట్ మ్యానే చేస్తారు. నాకు నేను వచ్చి చూస్తున్నాను, నేను బయట క్యారవాన్కి వెళ్ళాను. క్యారవాన్కి వెళ్ళి వచ్చి చూస్తే వీడు రెడీగా ఉన్నాడు. నేను చెప్పి నువ్వు ఎంట్రా చేస్తున్నావు, లేదు గ్లాస్ బ్రేకింగ్ నేనే చేస్తున్నాను, నేను తోయాలి వాడిని, వాడు గ్లాస్ బ్రేకింగ్ చేస్తాడు అని చెప్పి రే గ్లాస్ వచ్చి నాకు అస్సలు పడదు, నాకు ఆల్రెడీ 100 కుట్లు ఉన్నాయో. అదే కదా, ఐ నో దట్. అయ్యో. సో ఐ టోల్డ్ హిమ్ నేను గ్లాస్ మాత్రం నేను చేయను, ఎందుకు రా చేస్తాను, నేను చేస్తానని చెప్పాడు. చేసిన తర్వాత హీ కంటిన్యూడ్ ద షాట్. ఎవరికి ఏం తెలీదు, సడన్ గా చూస్తే మొత్తం రక్తం కారుతుంది అన్ని చోట్ల చేతుల్లో. సో వాడిని కూర్చోబెట్టి ఆగట్లేదు. దెన్ అంబులెన్స్ లైక్ వీ హ్యావ్ టు టేక్ హిమ్ టు ద హాస్పిటల్ అండ్ గెట్ హిమ్. అండ్ నెక్స్ట్ డే షూటింగ్, మళ్ళీ షూటింగ్ వచ్చాడు. సో దట్ 7 డేస్ 8 డేస్ మేము ఇద్దరు వచ్చి ఐ డోంట్ థింక్ వీ విల్ ఆ హార్డ్ వర్క్ అనేది ఆ కన్విక్షన్తో చేసేది. అతను చెప్పినట్టు ఒక కొత్తతనంతో చేసే క్లైమాక్స్ మళ్ళీ చేస్తామో, ఆ మ్యాజిక్ మళ్ళీ ఎప్పుడు వస్తుందని నాకు తెలియదు. వీ డోంట్ నో దట్. సో హీ ఆ లోపల ఉండే బాడీ ఉంది కదా, అది నా మీదే చూపించాడు. ఆ బాక్సింగ్ అయ్యో, ఆ బాక్సింగ్ లే, యూజువల్ గా క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ సినిమాకి వెళ్తారు, వీడు వచ్చి ఆ క్యారెక్టర్ నుంచి బయట రాలే. ఆ క్యారెక్టర్ తోనే క్లైమాక్స్ నన్ను కొట్టాడు. ఏమండి, ఏమన్నా ఎనిమీ రియల్ లైఫ్ లో ఏమన్నా ఉందా? ఎనిమీ రియల్ లైఫ్ ఎనిమీ? అయ్యో, ఇది బిగ్ స్టేట్మెంట్, ఇప్పుడే రాసేస్తారు రియల్ లైఫ్ ఎనిమీ అన్న, విశాలి రియల్ లైఫ్ ఎనిమీ అన్న. ఆర్య చూసారంటే షాక్, ఏం జరిగింది? సో రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది న్యూస్. రియల్ లైఫ్ లో అసలు ఎప్పుడైనా కొంచెమైనా ఎనిమీ లా అనిపించారా? ఏ రోజైనా దేనికైనా గొడవ పడడం కానీ, మాట్లాడుకోకపోవడం కానీ, వాట్సాప్ మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోవడం కానీ, చేసిన కాల్స్ ఎత్తకపోవడం కానీ, దట్ షుడ్ ఐ డోంట్ థింక్ సో, అక్కడ ఏదో ఆన్సర్ ఉందని అనిపిస్తుంది. నో నో, ఇట్ యూజువల్లీ వెన్ యు హావ్ వెరీ గుడ్ ఫ్రెండ్ యు విల్ హావ్ దట్ లవ్ హేట్ రిలేషన్షిప్. యా యా, డెఫినెట్లీ. ఓ, హేట్ రిలేషన్షిప్ కూడా ఉండింది మీకు? దెన్ ఓన్లీ ఇట్స్ ట్రూ. నో, దెన్ అదర్వైస్ ఇట్ ఇస్ వెరీ ఫేక్. ఇట్ ఇస్ ఎ గుడ్ ఈక్వేషన్. అంటే నా మంచితనం చెప్తాడు, నా చెడ్డతనం చెప్తాడు, నేను వాడు మంచితనం చెప్తాను, వాడు చెడ్డతనం కూడా నేను చెప్తాను. మాకు రెండు చెప్పొచ్చు కదా, మీ మంచితనాలు. లే, వాడు వచ్చి ఎలాగంటే మాకు అన్ని మంచితనాలే తెలుసు, అది ప్రాబ్లం. మాకు చెడ్డతనాలు మాకు తెలియదే. లే, వాడు ఆర్య వచ్చి చూడడానికి చాలా ఆక్రోషంగా ఉంటాడు, కానీ లోపల వచ్చి ఒక పసిబిడ్డలాగా. నేను అదే చెప్పాను, నేను నీ మేనేజర్గా పనిచేయనారా అని అడిగాను. ఎందుకంటే ఒక విషయం ఉంది, వీడు మరీ దారుణమైన మనసు రిలీజ్ అప్పుడు. సో మీకు అర్థమవుతుంది ఏమని. సో అది వచ్చి నేను మేనేజర్గా ఉంటే నేను చెప్పాను, నేను ఒక 20% నేను తీసుకుంటాను రా, నువ్వు వదిలేసే డబ్బులు నేను 20% నీకు ఇచ్చేస్తాను, నేను మేనేజర్గా వస్తాను అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. మీకు మేనేజర్ రిక్వైర్మెంట్ ఏమన్నా ఉందా? నేను వస్తాను. మేము మాట్లాడుకుంటాం, మేము ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం, ఆల్ ఆఫ్ అస్ వి టాక్ అబౌట్ హిమ్. బట్ నాకు ఒక ఎప్పుడు తలుచుకునే విషయం, నాకు ఆర్యా వచ్చి మంచి సినిమాలు చేయాలి. ఆర్యా గ్రాఫ్ అనేది, టు బి వెరీ ఆనెస్ట్, the peak of his graph touchwood is now. Previous film kani, aa previous film kani, sudden ga vidu, I think after his marriage with Saisha only he started acting better. Because every day acting at home. Ayya, idi vinnara Saisha dinali meer kashtanga. And tell Saisha. Ade kada. Ante wife mundu meer act chestunnaru. Le. అయ్యో, హీస్ బ్లెస్డ్. మేము నమ్మం ఇది. మిర్రర్ ని బ్రేక్ చేసినప్పుడు దాన్నే ఫేక్ చేయొచ్చు మీరు. ఫేక్ చేయకుండా యూనో బ్లడ్ చిందించినప్పుడు డెఫినెట్ గా అసలు పట్టించుకోడు. అది అది పాదు కారుతుంది అలా చూస్తున్నాడు. సరే ఓకే, వెళ్దామా షార్ట్ గా. రే, కారుతుందిరా, తెలుస్తుంది ఫ్రేమ్ లో ఉండి. లే, అది అది ఏదో ఉంది కదా, అది సెలైన్ వాటర్ అది ఏంది అని పోసారు, ఇంకా వస్తానే ఉంది. ఎందుకు అంత కష్టం చెప్పండి, మాకేం తెలుస్తుంది చెప్పండి. మీరు చేశారా, డూప్ చేశారా, ఎవరు చేశారు? లేదు, తెలుస్తుంది, వాడు చేసేటది తెలుస్తుంది.
అలా అని అట్లేదు నార్మల్ గా వేరే వాళ్ళు చేసినా మేనేజ్ చేయగలుగుతారు ఇవాళ రేపు బోత్ ఆఫ్ దెమ్ బోత్ ఆఫ్ us డిడ్ యూస్ ఎనీ డోప్ ఐ నో మీకు ప్రతి సినిమా ఇచ్చిన టాటూ ఒకటి ఉంటది ఈ సినిమాలో ఉంది ఇది ఇది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ రిబ్స్ రిబ్స్ ఇది ఇది వీడి కొట్టింది అంటే ఒక షాట్ లో వచ్చి ఫ్రీ స్టైల్ చెప్పారు మాస్టర్ ఎక్కడ కొట్టారు ఓకే వాడు వచ్చి బాక్సింగ్ మొహమ్మద్ అలీ మైక్ టైసన్ లాగా కొట్టు 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 కొట్టుని కొడుతున్నాడు వాళ్ళు కట్టుని చెప్పారు ఇంకా కొడుతున్నాడు రే ఆపరా చెప్పేశారు వద్దురా రే నొప్పి వస్తుందిరా నేను నాకు తెలుస్తుంది మీకు ఫ్రీజ్ చేసి చూస్తే ఆ పాయింట్లో నేను మాట్లాడే తెలుస్తుంది రే చాలా నొప్పి వస్తుందిరా నిజంగా కొడుతున్నావు నువ్వు ఆపరా అని చెప్పి ఇక్కడ ఇక్కడ నేను స్టాప్ చేద్దాం అనుకున్నా ఏంటి అసలు ఇది సినిమాలో రోల్ లో బాగా లీనం అవడం వల్ల వచ్చిందా లేకపోతే రియల్ లైఫ్ లో ఏదైనా ఉండిందా లేదు ఏదైనా ఏమైనా ఇస్తానని ఇవ్వకుండా ఉండడం చేస్తానని చేయకుండా ఉండడం అదేమన్నా ఉండిందా లోపల పెట్టుకొని పెట్టుకొని అమ్మయ్య ఇదే ఛాన్స్ దొరికింది అంటున్నారు I thought for once he should get it. Yeah, ma. Yeah. it was like ela cheppedi hats off to Ravi Verma's choreography and action choreography. Asal manam tanani maatladanivatledu enta peru palakalekapothe matram tanni palakinchatledu nenu. Meeru ani cheppandi ame maatladasam. మీరు విశాల్ తో చేసేటప్పుడు అంటే డెఫినెట్ గా ఇస్ ఫైనెస్ట్ యాక్టర్ అన్నమాట చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా బాగా చెప్పగలిగిన యాక్టర్ సో పందం కోడి లాంటి యాక్టర్ సో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది వెరీ ఒక ఇనిషియల్ స్టేజెస్ లో ఇఫ్ ఐ హావ్ టు పర్ఫామ్ గుడ్ హూఎవర్ ఇస్ standing next to me has to you know give me that cool environment even if I've prepared so much of dialogue previous day if somebody is in a tense situation before us naki full ma nervous ga ella mattipoyindi so vallu not just that so director sir will tell you the scene and the dialogue but whatever I am performing is my own style but there are certain time where you can perform spontaneously that I haven't still learned so Vishal sir used to teach me like you know you can do this you can add this in the scene so also he keeps the set very humorous so it becomes very natural for us to you know act so nothing like oh my god sir is a huge star this all I had all this mindset before I came to the set he's a very big star also he's action right. hero talking all the very serious dialogues in the film how is he going to be in the set but then he's opposite he's very humorous fun he also takes care because it was COVID situation he used to bring all this you know boosters that immunity boosters and he used to take care so it was such a pleasant feeling and I was extremely lucky to be working alongside with him అయ్యో డెఫినెట్ గా మాకు కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది విశాల్ ని ఎప్పుడు కలిసినా కూడా ఆ పాజిటివ్ వైబ్ వస్తుంది ఖచ్చితంగా అండ్ ఆర్యా మీరు చెప్పండి ఫ్రెండ్ గా చాలా ఉన్నాయి అది పక్కకు పెడితే అండ్ యాక్టర్ గా కలిసి సినిమాలు చేశారు అండ్ ఆయన సినిమాలు చూసి ఉంటారు మీరు అండ్ యాక్టర్గా విశాల్లో మీకు అరే ఈ పాయింట్ ఈయన ఈయన ఈ ఎమోషన్ చాలా బాగా చేస్తారు సంథింగ్ జెలస్ కలిగించేది ఒకటి అండ్ బాగా ఇష్టమైనది ఒకటి ఈ రెండిట్లో ఏంటి ఐ థింక్ వాట్ ఐ రియలీ ఎన్వీ ఆఫ్ హిమ్ ఇస్ హిస్ యాక్షన్ స్క్రీన్ ప్రెసెన్స్ ఓకే నాట్ ఎవ్రీబడి హ్యావ్ దట్ ప్రెసెన్స్ వెన్ యూ ఫర్ యాక్షన్ యూ నీడ్ దట్ స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ యూ నీడ్ దట్ ఓకే ఈస్ వెరీ గుడ్ అండ్ యాక్షన్ దట్ ఈస్ డిఫరెంట్ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ అ పర్సనాలిటీ వెన్ యూ సీ ఆన్ స్క్రీన్ ఇట్ షుడ్ బి బిలీవబుల్ దట్ ఐ థింక్ ఈస్ గిఫ్టెడ్ విత్ దట్ బై గాడ్స్ గ్రేస్ అండ్ sometimes you see that so a lot of people have to work really hard to get that action mood or that action effect it comes very naturally to him so I'm very jealous of that so sweet ayana films lo meeku baaga nachina film all time I what do we do the kind of effort you took I don't think anybody would I would have lost my eye it's not easy you tried to do screen for 5 seconds it's very difficult Correct. He did it for 2 years so I was very scared even Bala sir will say even your brother you also have squint so I shaved my head everything I said this is okay sir for me you give the squint to him aa cinema vaade naaku ipichindi so seeing him do get headache every shooting starts in morning till evening he'll be like this only so I don't know how he did it he almost lost his eyesight
నాకు ఆ క్యారెక్టర్ నుంచి బయట రావడానికి సడన్ గా 7 డేస్ లో షూటింగ్ సమీరా రెడ్డితో కాంబినేషన్ సమీరా రెడ్డి చూడాలి సజెషన్ షాట్ చూసినప్పుడు ప్రభుదేవ్ ఏయ్ ఏందే నువ్వు ఎక్కడో చూస్తున్నావు కాదు సార్ నేను సమీరా రెడ్డినే చూస్తున్నాను కాదయ్యా నువ్వు ఏంది నువ్వు ఒక నిమిషం రా మానిటర్ చూడంటే అయ్యయ్యో బ్యాకప్ స్కెడ్యూల్ నువ్వు నువ్వు దయచేసి ఒక బ్రేక్ తీసుకొని నేను హిమాలయస్ పారిపోయాను నేను పారిపోయాను 10 రోజులు పారిపోయి టోటల్గా దాని నుంచి బయట రావాలని బట్ దట్ ఇవాళ వరకు సి దెర్ ఆర్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ నాకు అది చేయాలనే ప్రయత్నం ఎందుకంటే ఇవాళ ఎవరైనా యూట్యూబ్లో స్క్వింట్తో చేయాలంటే నా రెఫరెన్సే చూడాలి బికాజ్ వెన్ ఐ సా ద వెన్ ఐ వాంటెడ్ టు సీ ఎ రెఫరెన్స్ దెర్ వాజ్ నో రెఫరెన్స్ ఆన్ యూట్యూబ్ అన్నిటికీ ఒక రెఫరెన్స్ ఉంటుంది ఇలా చేస్తేమో బట్ దెర్ వాజ్ నో రెఫరెన్స్ సరే నేను ఛాలెంజ్గా తీసుకున్నాను ఎవరైనా సరే ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ దే వాంట్ టు డూ అ స్క్వింట్ నా రెఫరెన్సే చూడాలని అది బాలా సార్ నేను చాలాసార్లు అడిగాను నేను ఒకవేళ చేయలేదంటే ఏం చేసి ఉంటారు ఒకే సినిమాలో నవరసం ఒకే సినిమాలో అమ్మాయి వేషం ఒకే సినిమాలో స్క్వింట్ అన్ని మీరు ఇచ్చారు ఇవాళ వరకు బాలా సార్ గుర్తొస్తుందా తలనొప్పి వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఇట్ స్టిల్ దేర్ సడన్ గా మైగ్రేన్ వచ్చినప్పుడు నేను ఆపలేను ఐ స్టిల్ గెట్ దట్ నాకు ఇప్పుడు సబ్ టైటిల్స్ కూడా బ్లర్డ్గా ఈ మధ్యకాలం మళ్ళీ ఒక ఇంజరీ జరిగింది ఒక గ్లాస్ బాటిల్ వచ్చి యాక్చువల్గా ఇక్కడ కొట్టాలి ఆ స్టంట్ అబ్బాయి వచ్చి స్ట్రైట్గా కళ్ళల్లో కొట్టాడు సో గ్లాస్ మొత్తం లోపల వెళ్ళింది సో ఐ టు టేక్ ఇట్ సో ఇట్స్ లైక్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో టు ద ఆప్టిషియన్ ఎందుకంటే నాకు భయం ఫ్యామిలీ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఇవాళ స్క్వింట్ పెట్టాలి ఎలా అని అడిగాడు ఏంది స్క్వింట్ కరెక్ట్ చేయాలి అదే కదా నువ్వు చెప్పిన కాదు కాదు స్క్వింట్ పెట్టాలి ఎలా చేయాలని బుద్ధి ఉందా నీకు బయటకు వెళ్ళరా అని చెప్పి ఫ్యామిలీ డాక్టర్ స్క్వింట్ పెడితే నీ ఐస్ అయిపోతుంది వాంతులు వస్తుంది నేను అలా ఆలోచించాను బాలా సార్ వచ్చి కోఆర్డినేటర్ చెప్పాడు ఎందుకైనా మంచిది ఒక వేరే హీరో చూడండి వాడు మళ్ళీ రాడు షూటింగ్కి చెన్నైకి వెళ్ళాడు బట్ ఐ డిసైడెడ్ ఛాలెంజ్ అది ఒక నటుడికి అలాంటి ఒక అవకాశం వచ్చేది ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ అది నేను చేయను ఆ ప్రయత్నం మళ్ళీ ఎందుకంటే కష్టం కాదు ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ యువర్ హెల్త్ ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ యువర్ హెల్త్ అంతే కదండి ఒక సినిమానే కాదు కదా కెరీర్ అంటే చాలా సినిమాలు చేయాలి ఇట్స్ మ్యారథాన్ నాట్ అ రేస్ సో అండ్ ఈ ఫిలిం థియేటర్లోనే చూడాలి అనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే తమన్ బికాజ్ ఆ మ్యూజిక్ అనేది మ్యూజిక్ ఆ సౌండ్ బాక్స్లో వినకపోతే మనకి ఎలానో అనిపిస్తూ ఉంటుంది అండ్ తమన్ గురించి ఎవరు చెప్తారు మృణాలిని పాట పాడి ఒకసారి టిక్ టాక్ వీడియో లాగా డాన్స్ ఆడింది అంత పర్ఫెక్ట్ గా డాన్స్ ఆడింది The thing was, I was expecting he is going to dance next to me and I was like, okay, Vishal sir anyway has a lot of stage. First of all, I'm very nervous to be on stage. Main matre. No, but he has a lot of experience. So, meer iddaru step ayyaledu evadi? I am thinking Vishal sir is dancing definitely, so we shouldn't spoil it. I am full-fledged dancing. I am turning towards this and he is just clapping and standing. It was such an awkward moment. Iddaru clap chestunnaru. Yeah. No, their wedding song, na, Deshroli dance. No? So I was, I was the best man, so I am trying to pull him for dance. లే అది తమన్ వచ్చి ఆల్వేస్ అన్ అసెట్ ఒక కమర్షియల్ సినిమాకి 3 సాంగ్లు ఇచ్చింది 3 సాంగ్లు ఎక్స్ట్రాడినరీ లైక్ తమిళ కానీ తెలుగు కానీ 2 హిట్ అయింది బికాజ్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ తమన్ కమర్షియల్ సాంగ్ ఎస్పెషలీ ఆ టుమ్ టుమ్ సాంగ్ వచ్చి తమిళ కానీ తెలుగులో ఆ ఎంగేజ్మెంట్ సాంగ్ ఇస్ అ రేజ్ అండ్ పడదే పడదే సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి శామ్ చేశాడు శామ్ సిఎస్ ఖైదీ సినిమా చేసిన అది ఇంకొక ఎత్తుకి తీసుకెళ్ళింది ట్రైలర్ కానీ టీజర్ కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మీరు క్లైమాక్స్ చూసినప్పుడు మీకు తెలుస్తుంది అంటే మేము చెప్పేది కంటే సినిమా చూసినప్పుడు తెలుస్తుంది అందుకే వినోద్ ఆలోచించాడు ఓటీటీకి ఇవ్వాలని
ఈ ఇన్ని విషయాలు ఒకే సినిమాలో ఉన్నప్పుడు ఇది ఇది జన ప్రజలకి చూపించాలి కానీ మన ఇంటి మనుషులకి చూపించేది అంతే కదా అంటే డెఫినెట్గా థియేటర్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ మూడ్ ఉంటుంది ఖచ్చితంగా ఎనిమిది మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు అందరూ మ్యాజిక్ అది ఒక 200 మంది ఒక దగ్గర కూర్చొని ఒకటే ఫిల్మ్ వైపు ఒకటే వైపు ఫోకస్ చేస్తున్నారు అంటే అది నిజంగా మ్యాజిక్ అనిపిస్తుంది అంటే తమ్ముడు లాంటి వాడు తమన్ను ఇట్స్ ఐ వర్క్ విత్ హిమ్ బిఫోర్ వెరీ నైస్ టు వర్క్ విత్ హిమ్ లైక్ టు సీ దట్ దట్ సాంగ్ అంటే రిపీట్ మోడ్లో కొన్ని సాంగ్లే మనం పెట్టుకుంటాం ఫోన్ వెదర్ యూ డూ వర్కౌట్ వెదర్ జనరల్గా మూడ్ మార్చాలంటే మన రాజా ఇళయరాజా సార్ సాంగ్స్ వింటాం అలా తమన్ సాంగ్స్ విన్నప్పుడు ఒక ఉత్సాహం వస్తుంది అండ్ మంచి వ్యూస్ కూడా వచ్చాయి అండ్ ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్స్ ఉన్నాయా నాకు చిన్నప్పుడు కనిపించారంతే సో అంటే చిన్నప్పుడు క్యారెక్టర్స్లో ఆ తర్వాత ఆయన ఉన్నారా లేరా ఇందులో సినిమాలో నాకు తెలియదు అండ్ ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్స్ ఉన్నాయా మీకు ఆర్య మీ ఫాదర్ అని అనిపించింది నాకు ఎక్కడో చూస్తే ఐ డోంట్ నో అంత కన్ఫ్యూజ్ చేశారు నన్ను ఆనంద్ నాట్ బ్యాడ్ యు గెస్ట్ ఇట్ అయ్యో నేను రాసిస్తానా ఏమిటి సినిమా ఓకే సో నాకు అలా అనిపించింది ఐ థింక్ ప్రకాష్ రాజ్ సార్స్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కమ్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ సెట్స్ ద మూడ్ ఫర్ ద ఫిల్మ్ బట్ ఐ డోంట్ హ్యావ్ కాంబినేషన్ విత్ హిమ్ నాట్ విశాల్ బట్ ఇట్స్ అవర్ చైల్డ్హుడ్ పోర్షన్ రైట్ సో ఐ థింక్ he's a great actor and so convincingly he would have done that his character which actually sets the mood so when you see it you will know it what I'm talking about. I love the voice for the trailer and ichina dialogue prapanchamlo nee shatru evaru ante appa naaku kuda asalu entha meaning una dialogue avunu neeku anni telisina nee mitrude true adi లవ్లీ డైలాగ్ ఆనంద్ శంకర్కే చెప్పాను అంత మీనింగ్ ఉంది తమిళ్ తెలుగు ఏ లాంగ్వేజ్లో అది విన్నప్పుడు అదే మీనింగ్ ఉంది అదే ఇంటెన్సిటీ ఉంది సో డెఫినెట్గా ఆనంద్ శంకర్ గారు ఇస్తున్న సినిమా ఇది ఆయన పేరులో ఉన్న ఆనందం థియేటర్లో ప్రేక్షకుల ఫేస్లో కూడా కనిపించాలని అండ్ పైస హౌస్లో ఈ ప్రొడ్యూసర్లకు కూడా వినోద్ కి సినిమా పేరు కానీ డబ్బులు కానీ అన్ని విధంగా ఆయనకి అందాలని మేము కోరుకుంటున్నాం ఆయన ప్రయత్నం బికాజ్ ఫస్ట్ బిగ్ ఫిల్మ్ ఈజ్ వెరీ అంటే లైక్ ప్రొడ్యూసర్ లైక్ హూ లుక్స్ ఫార్వర్డ్ లైక్ ఇది ఒక 10 రూపాయలు అంటే లేదు సార్ 10 రూపాయలు కాదు 100 రూపాయలు పెడితేనే సార్ అది దొరుకుతుంది నేను డైరెక్టరే తలుచుకుంటాడు అయ్యో ఇలాంటి ప్రొడ్యూసర్ దొరికారు ఎందుకంటే ప్రొడ్యూసర్ వచ్చి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు ఏ రెస్ట్రిక్షన్ పెట్టకుండా ఈ సినిమాకి ఏం కావాలో ఇచ్చిన అత్తను బాగుండాలి అదే మేము కోరుకుంటున్నాం ఈ సినిమా మాకు మా కెరియరు అనేది సెకండ్ ఫస్ట్ వచ్చి ప్రొడ్యూసర్ బాగుండాలనేది మేము ఇప్పుడు కోరుకుంటున్నాం ఈ ప్రస్తుతానికి రైట్ సో మొత్తానికి వినోద్ గారు ఒక మంచి వినోదంతో వస్తున్నారు నేను డ్రైవింగ్స్ ఇవాళ ఏమిటో వినొచ్చని పొద్దున్న మంచి కోపం మంచి ధైర్యం రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ మీ రిలేషన్షిప్ లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ అన్నారు బట్ మాకైతే చాలా లవ్లీగా కనిపిస్తూ ఉంటుంది బయటికి ఆల్వేస్ సో డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ ఇలానే వెళ్ళాలి ముందుకని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అండ్ మోర్ అండ్ మోర్ సక్సెస్లు అండ్ ఇద్దరు బాహుబలుల మధ్యలో కూర్చున్నారు అండ్ అంత బిగ్ సక్సెస్ కూడా అందుకోవాలి మీరు అండ్ థ్యాంక్ యూ సో మచ్ విషు గుడ్ లక్ దీవాళీ అప్పుడు లైట్స్ దీని మీద పడాలనుకుంటున్నాను ఎనిమి మీద సో ఎనిమి టైటిల్ ఉన్నా కూడా వాళ్ళందరూ దీన్ని ఫేవరెట్గా తీసుకుంటూ ఉంటారు సో ఎనిమి అయితే వాళ్ళు ఎవరు డెఫినెట్గా ప్రేక్షకులు ఉంటారు సో ఎనిమి టైటిల్ పెట్టారు సో థ్యాంక్ యూ సో మచ్ విషు గుడ్ లక్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దీవాళీ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు హ్యాపీ దీవాళీ చెప్పాలని Wish you all a very, very happy Diwali. We have our film Enemy releasing in theatres. Please. What happened? He just woke up. Yeah, like, focus on it. Hi, this is Arya. Our film Enemy is releasing for Diwali in theatres. Please go watch with your family in theatres and enjoy the Diwali. Have a safe and wonderful Diwali. Thank you so much, Anand. Yeah. మీరు ఫోకస్ చూసారా తను ఆఖరి పెట్టారా క్లోజ్ అని అడుగుతున్నారు పెట్టట్లేదని అందరికీ దీవాళీ శుభాకాంక్షలు ఆ ఫిలిం ఇస్ రిలీజింగ్ ఆన్ 4th of November దీవాళీ సో ప్లీజ్ టు వాచ్ ఆన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ అంతే అండి సో చెప్పాల్సింది చెప్పేశారు అండ్ చేయాల్సిన ఇంటర్వ్యూ నేను చేసే రోలా
నేను చెప్పేశాను సార్ చెప్పేశారు దట్స్ వాట్ ముందు ఫస్టే చెప్పేశాను అందుకే నేను యా రోల్ ఈ కెమెరా ఎండి ఓకేయా డోంట్ డోర్స్ డోంట్ మూవ్ ఓకే సో చెప్పాల్సింది చెప్పేశారు చేయాల్సిన ఇంటర్వ్యూ కూడా చేసేసాను ఇంకేం బాకీ ఉంది చూడాల్సిందే బాకీ ఉంది ఎప్పుడు చూడాలి నవంబర్ 4th దీవాళీ సెలబ్రేట్ చేసుకోండి అండ్ మార్నింగ్ వచ్చి సినిమా చూడండి ఈవినింగ్ వెళ్ళి క్రాకర్స్ కాల్చుకోండి ఎంజాయ్ చేయండి హ్యాపీ అండ్ సేఫ్ దీవాళీ అండ్ దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బై